వెల్కమ్ టు ఏనైన్ టీవీ. అక్రమ కేసులతో వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తూ భయోందోళనకు గురి చేస్తున్నారని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తమ పార్టీ నేతలను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఎంపీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఈ అరెస్టులపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపైకి వరద నీరు రాకుండా బుడమేరు మళ్లించారని ఆరోపించారు. అందువల్లే విజయవాడ ప్రజలు వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారన్నారు. అడుగమ్మా, ఇక్కడ విద్యార్థి జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు తీసుకుని పోయి కలవండి. ఆయన కలుస్తున్నాడు అందరినీ కాదట్లేదు. ఏందమ్మా గోళ రావద్దని చెప్పండి సార్. పొద్దున్న ఏం చేస్తాం నేనేం చేశాను సార్? కాదు నేను మాట్లాడు, తెలిసైతే మాట్లాడు. ఏం లేదు తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామమ్మా. వాళ్ళు చేయగలిగింది అదే కదా. అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచి దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకుల్ని జైల్లో పెట్టడం, నిర్బంధించడం, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవి. న్యాయ పోరాటం చేస్తాం, తప్పకుండా న్యాయం మాకు జరుగుతుంది. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈ వరదల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రాణ నష్టానికైతేనేమి, పంట నష్టానికైతేమి, ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరు ఒప్పుకుంటే దీన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ అక్రమ కేసులు పెట్టి మా నాయకులను అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ వర్షాల కారణంగా, అకాల వర్షాల వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అవన్నీ కప్పులు పుచ్చుకునేదానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ఎవరు కుట్రున్నా ఏమున్నా ఎంక్వైరీ చేసి చేయొచ్చు కదా. వాళ్ళ శాసనసభ్యుడు వాళ్ళ ఇది ఎంక్వైరీ చేసి ఎవరైనా కుట్ర చేస్తుంటే వాళ్ళ మీద చర్య తీసుకోమరండి. ప్రతి దానికి వైసీపీ కుట్రని నిపం వేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అధికారంలో ఉంది ఎవరు అట్లా అనుకుంటే అసలు ఈ వరద బుడమేరు వరద రావటానికి కారణం వీళ్ళు అక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారి గృహానికి వరద రాకుండా ఈ కార్యక్రమం జరిగింది, నీటి మళ్లించటం వల్ల, గేట్లు ఎత్తటం వల్ల జరిగింది అంటున్నారు. ఇవన్నీ కూడా నిందలు వేసేదానికి కార్యక్రమం కాకుండా ముందు ప్రజలకి మెరుగైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మెరుగైన సేవలు అందించే కార్యక్రమం చేయాలి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 రోజుల నుంచి కూడా మా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలకు మెరుగైన సేవలు చేసే కార్యక్రమం చేస్తాం. కనుక్కోమను ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తాడేమో. ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యలు ఏమన్నా చెప్పడానికి కలుస్తాడేమో. దాని గురించి నన్ను అడుగుతారు, నాకే సంబంధం. నాకేం తెలుసు స్వామి, గ్యాప్ ఉందని ఎవరు అన్నారు? నాకేం తెలుసు అసలు గ్యాప్ ఉందని ఏదంటే నువ్వు చెప్తున్నావు. అన్ని జిల్లాల ఇన్ఛార్జ్లో నియమించారు, దాని ప్రకారం జిల్లాలో ఇంతవరకు ఎటువంటి? జగన్మోహన్ రెడ్డి గారిని అడగమ్మా. అన్ని జిల్లాలు ఒక్క రోజులోకి నియమించలేరు కదా, ఓ పక్క నియమించుకుంటూ వస్తున్నారు. అందులో ప్రకారం జిల్లా కూడా నియమించారు.